నమస్కారం అండి. నా పేరు బండ్ల సత్యనారాయణ, విశ్రాంత రేడియోగ్రాఫర్ని. మన పెద్దలు చెప్పినట్లు 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు. అలాగే 10 పుస్తకాలు చదివితే 1 పుస్తకం రాసే విజ్ఞానం వస్తుంది అంటారు. నేను నరసరావుపేట శ్రీ సుబ్బరాయణ నారాయణ కాలేజీలో బీఎస్సీ చదువుతున్న రోజుల్లో నా ప్రియ బాల్యమిత్రుడు వేదాంతం సీతారామావధాని ఒకసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తన కవితను నాతో చదివించారు. అయితే ఈ విషయాన్ని కొందరు మిత్రులు మా ఇంటి దాకా చేర్చారు, మా అమ్మగారికి తెలియజేశారు. మీ వాడు కవితలు కూడా చదివి వినిపిస్తున్నాడు అంటూ అప్పుడే నాకు స్ఫూర్తి కలిగిందండి. అప్పుడే నా మైండ్లో చేరింది, నేను ఎందుకు కవితలు రాయకూడదు అని. అప్పట్లోనే కవితలు రాద్దామని అనుకున్నాను, కానీ ఆ విషయం తర్వాత మర్చిపోయాను. కాలం గిర్రున తిరిగింది, వయస్సు పెరిగింది, నేను ఉద్యోగం నుండి బయటపడ్డాను, అంటే రిటైర్ అయ్యాను. నేను విశ్రాంత జీవితంలోకి వెళ్ళిన తర్వాత నా చిన్ననాటి లక్ష్యం మళ్ళీ గుర్తుకొచ్చిందండి. తేలిక పదాలతో వ్రాసిన వేమన శతకాన్ని వివిధ రచయితలు వివిధ వ్యాఖ్యానాలతో అందించి వ్రాసిన 13 పుస్తకాలను, మరో 5 వివిధ కవులు రాసిన శతక పుస్తకాలను, మరియు శ్రీ భగవద్గీత 10 పుస్తకాలను ఆన్లైన్ షాపింగ్ ద్వారా తెప్పించుకొని చదవటం మొదలుపెట్టాను. ఈ పుస్తకాల్లో చదివిన వివిధ వ్యాఖ్యానాలను, వాటిపై నాకు కలిగిన భావాలను కలిపి నా దృష్టికోణాన్ని వ్రాయటం ప్రారంభించాను. ఈ ప్రయాణం నాకు కొత్త స్ఫూర్తిని ఇచ్చింది. వేమన సూక్తులు ఇన్ని తరాల తర్వాత కూడా ఏ విధంగా సమకాలీన అనుభూతులకు ప్రతిబింబం అవుతున్నాయో నాకు స్పష్టమైంది. ఈ భావాలను నా యూట్యూబ్ ఛానల్ బండ్ల సత్యనారాయణ వేమన శతకం ద్వారా ప్రపంచానికి పరిచయం చేయాలని నిర్ణయించుకున్నాను. ప్రతి సూక్తిని నేను రికార్డ్ చేసి నా విశ్లేషణలతో సహా అప్లోడ్ చేస్తున్నాను. త్వరలో భగవద్గీత శ్లోకాలను కూడా నా విశ్లేషణలతో నా యూట్యూబ్ బండ్ల భక్తి ఛానల్ ద్వారా పంచడానికి రెడీ అవుతున్నాను. ఈ ప్రయాణంలో నాకు కలిగిన సంతృప్తి, సాహిత్యం పట్ల నా ప్రేమ, నా అనుభూతులు కలగలిపి నేను 1 శతకమును రాయగలను అనే నా పట్టుదల బలపడింది. నేను రాస్తున్న శతక పద్యాలకు నా ఇంటి పేరు బండ్ల, నా ఇంటి పేరుతో బండ్ల శతకం అనే పేరు నిర్ణయించుకున్నాను. బండ్ల శతకంలో నేను రాస్తున్న పద్యాలు, వాటి భావాలు, సుభాషితాలు అన్నీ నా సొంతం కావండి. ఇవి వివిధ శతకాలు, భగవద్గీత ఇతిహాస పురాణాల నుండి సేకరించి నా విధానంతో రాస్తున్నవి. ఇది ఒక విధంగా పాత పచ్చడిని కొత్త జాడీలో పెట్టడం లాంటిది. బండ్ల శతకం పద్యాలు వ్యాకరణం, ఛందస్సు, యతిప్రాసలు లేని స్వేచ్ఛా పదాలతో రాస్తున్నవి. ఇది నా నుండి ఒక క్రొత్త ప్రయోగము. వీటిని స్వచ్ఛంద పద్యాలు అని అనవచ్చు. ఈ ప్రయాణంలో నేను ప్రతిరోజు 1 పద్యాన్ని వ్రాసి ఆ పద్యమును, ఆ పద్య భావమును మరియు ఆ పద్యభావానికి సంబంధించిన వివరణను చేర్చి 1000 పద్యాలు మీకు వినిపించాలనే నా ఆకాంక్ష. మరచిపోతున్న తెలుగు సాహిత్యాన్ని నేను నా స్వచ్ఛంద పద్య విధానంతో బండ్ల శతకం ద్వారా మీ ఎరుకలోకి తీసుకురావాలని నా లక్ష్యం. బండ్ల శతకం పద్యాలు ఫాలో అయితే మీరు కూడా మీ విధానాలతో శతక పద్యాలు వ్రాయగలరు. మరచిపోతున్న తెలుగు సాహిత్యాన్ని మీరు వెలుగులోకి తీసుకురాగలరు. అయితే ఈ పద్యాలు వ్రాయడానికి నాకు స్ఫూర్తి నా ప్రియ బాల్యమిత్రత్రయం. ఒక బాల్యమిత్రుడు సుప్రీంకోర్టు మాజీ సెక్రటరీ జనరల్ వేదాంతం సీతారామావధాని అయితే మరో బాల్యమిత్రుడు బహుగ్రంథ రచయిత సయ్యద్ నజీర్ అహ్మద్. నీవు వ్రాయగలవు, వ్రాయగలవు, వెంటనే మొదలుపెట్టు, వ్రాయి వ్రాయి అంటూ ఫోన్స్ ద్వారా హుకుం జారీ చేయటాలతో పాటు మరో బాల్యమిత్రుడు ప్రకాశం జిల్లా చేమకుర్తి మల్టీ స్పెషాలిటీ రన్ చేస్తున్న జవహర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ బందా జవహర్. గత 5 ఏళ్ల నుండి ప్రతిరోజు ఉదయానికి వాట్సాప్ ద్వారా తెలుగు మెలోడీ సినిమా సాంగ్స్ పంపడం వంటి విధానాల వలననే అని మీకు తెలియజేస్తున్నానండి.
రేపటి నుండి అంటే 2024 సెప్టెంబర్ నెల 13వ తేదీ నుండి ప్రతిరోజు 4:30 ఉదయం బండ్ల శతకం ఎపిసోడ్లో కలుద్దామండి. మీ నుండి నేను కోరేది ఈ పద్యాల శైలిలో విమర్శలు లేదా సద్విమర్శలు, మంచి చెడులు గురించి తెలియజేస్తూ ఉంటే మీ విధానాలను అనుసరించి బండ్ల శతకం మంచి భావాలున్న పద్యాలతో 10 కాలాల పాటు జనాదరణ పొందగలదు అని నేను తెలియజేస్తూ బండ్ల శతకం ఇంట్రడక్షన్ మరియు మొదటి పద్యం వివరణలతో రేపటి రోజు ఎపిసోడ్లో కలుస్తానండి. జగన్మాత ఆశీస్సులతో మీకు శ్రేయస్సు కలగాలని కోరుకుంటూ ఆ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ధన్యవాదాలు.